తూములూరు నుంచి మేము మాట్లాడుతున్నాం. వరి రైతులని వివరాలు కనుక్కొని వారు పండించినటువంటి వరి ధాన్యపు కల్లాల దగ్గరికి వెళ్ళి ఆ ధాన్యాన్ని పరిశీలించి వారు చెప్పిన వివరాలు తెలుసుకుని ఈ తూములూరులో ఆర్బీకే, దాని రైతు సేవా కేంద్రం అని మార్చారు. అక్కడికి వచ్చి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత స్థానికంగా మాజీ శాసనసభ్యుడైనటువంటి శివగారితో కలిసి మేము మాట్లాడుతున్నాం. ఇది ఈ ఊరు, ఈ నియోజకవర్గం, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం. ఉదయం నేను మంగళగిరిలో చిర్రావూరు, గుడిమెట్ల గ్రామాలు కూడా సందర్శించాను. అక్కడ కూడా రైతుల్ని పరామర్శించాం, వారి ఇతి బాధలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. అదేమో చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ. అక్కడ ఇక్కడ రెండు చోట్ల మేము పరిశీలించిన తర్వాత మీతో మాట్లాడుతున్నాం. పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఇక్కడికి విజిట్ చేసి రైతులందరినీ కలుసుకొని వారి బాధలు విన్న తర్వాత వారు ఒక మాట చెప్పారట, ప్రతి గింజ కొంటాము, రైతుకు నష్టం జరగదు, నాది బాధ్యత, మీరు వాట్సాప్లో హలో అంటే చాలు నేను పలుకుతాను అని చెప్పారట. మరి ఆ మంగళగిరిలో ఎంతమంది హలో పెట్టారో తెలీదు, మరి ఇక్కడ ఎంతమంది హలో పెట్టారో తెలీదు. హలో అని పెట్టడమే తప్ప నో రెస్పాన్స్. గ్రౌండ్కి వచ్చి పరిశీలిస్తే మాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అర్థమవుతున్నాయి. ఇందాక శివ చెప్పినట్టుగా ఈ మండలంలో 31,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే, పండితే 1400 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వం కొంది, మిగతాది గాలి కొదిలేశారు. ఎవరు వస్తారు? దళారులు వస్తారు, తేమతేతం లేదంటారు. 1300 ఇస్తారా, 13,000 ఇస్తారా, 14,000 ఇస్తారా, బేరం ఆడతారు. రైతు అమ్ముకోకపోతే పైన వాతావరణం బాగోలేదు, రోడ్డు మీద కల్లాల మీద ఎంబెట్టుకుంటాం, ఆయన కాడకు తెగన అమ్ముకుందాం అనేటువంటి పరిస్థితి రైతు వచ్చాడు. ఇది దారుణం కాదా అని అడుగుతా ఉన్నా. పౌర సరఫరాల శాఖ మంత్రి గారు మాట్లాడాలి కదా దీని మీద, దీని సమాధానం చెప్పాలి కదా. మా శివ లెక్కలు చెప్పాడు, ఈ లెక్కలు తప్పని చెప్పండి సంతోషపడతాం మేము. లేదు మీరు కొంత మీరు చెప్పిన తప్పు, 31,000 మెట్రిక్ టన్నులు పండిన మాట వాస్తవేను, మేము 20,000 మెట్రిక్ టన్నులు కొందామని చెప్పమని సభాష అనుకుంటాం మేము. లేదు, చివరికి నేను అనేది ఏంటంటే పౌర సరఫరాల శాఖ మంత్రి గారి నియోజకవర్గంలోనే రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మరి ముఖ్యమంత్రి గారి కుమారుడైన లోకేష్ గారి నియోజకవర్గంలోనే రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వరి రైతు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కృష్ణా డెల్టా తెనాల్ డివిజన్ చాలా అత్యధికంగా వరి పండించేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టుకోకుండా గాలి కుదిరేశారు. నేను ఒక్కటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్నో చెప్పారు, ఈ ప్రభుత్వం అది తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ కానీ ఎప్పుడు కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది 2014 చంద్రబాబు నాయుడు గారు మొత్తం రుణమాఫీ చేసేస్తాను వ్యవసాయదారులందరికీ అన్నాడు. తర్వాత చూసాం కదా ఏమి చేయలేకపోయారు, మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అలాంటి మేము వాగ్దానాలు చేయలేదు, కానీ చేసిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం. 1350 రూపాయలు రైతు భరోసా ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి పరిస్థితి చేశాం, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, ఈ క్రాప్ నమోదు చేయించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంది రైతు భరోసా ఏంటి, 13,500 ఏంటి, నేను రాని 20,000 ఇస్తాను అని దానికి అన్నదాత సుఖీబాబు ఏదో పెట్టానంట. మరి అన్నదాత సుఖీభావ ఎక్కడ పోయిందో తెలీదు. రైతు భరోసా 13,500 లేదు, అన్నదాత సుఖీభావా లేదు, ఏంది స్వామి అంటే మాట్లాడే పరిస్థితి లేదు. దగాబడిపోయే రైతని మనవి చేస్తున్నాను. ఇవాళకైనా నేను మా పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, రేపు 13వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ పిలిచి సమావేశపరచి రైతుల యొక్క బాధలు ముందు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత అన్ని ప్రాంతాలు తిరిగి రైతులతో మాట్లాడి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్స్ కలిసి ఒక మెమోరాండం సబ్మిట్ చేయండి. రైతులు కొనడం లేదు, రైతుల దగ్గర 1% కూడా కొనలేదంటే ఏం చెప్పాలి చెప్పండి. పంట పండించిన దానిలో ప్రభుత్వం 1% కూడా కొనుక్కోకుండా దళారీల నోటికి రైతులను అప్పచెప్పేస్తే ఏమైపోతారు రైతులు చెప్పండి. మళ్ళా దళారీల గురించి మళ్ళీ కొంటారు. ఇప్పుడు ఒక ప్లాన్డ్గా మోసపోయేది రైతు అనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము గ్రామాల మట్టు వెళుతున్నాం. రేపు 13వ తారీఖున కూడా
కలెక్టర్ని కలిసి సాధ్యమైనంత ఎక్కువ స్థాయిలో కొనాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తాం, ఒత్తిడి చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు సరిగ్గా చేయకపోతే ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెప్తారనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి ఇది ఈ ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కూడా ఏ మాయమాటలు చెప్పి తప్పుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.